కథల సమయానికి స్వాగతం. నేను రమ్య. హలో అండి, ఈరోజు మనం మాడభూషి అరవిందవల్లి గారు రాసిన ఆనందమయ జీవితం అనే కథ విందాం. మధ్యాహ్నం 3:30 అయింది. కామేశానికి 3 గంటలకే కాఫీ తాగడం అలవాటు. తను లేచేటప్పటికీ భార్య కాంతం పెరట్లో గోడ దగ్గర నిలబడి పక్కింటి వనజుతో మాట్లాడుతుంది. వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉంటే ఎంతకీ రావడం లేదు. ఇంకాగలేక కాంతం కాంతం అంటూ గట్టిగా అరిచాడు. మీ అన్నయ్య గారు లేచినట్లున్నారు, ఆయన కాఫీ ఇవ్వాలి, వస్తాను వనజ అంటూ లోపలికొచ్చి కుడిచేయి నడుం మీద పెట్టి ఎడమ చేత్తో ఏమైంది అంతగా గావు కేకలు వేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. కాంతం పేరు పెట్టుకున్నందుకు సినిమాలలో సూర్యకాంతంలా ఎడమ చేయి తిప్పుకుంటూ బాగానే మాట్లాడుతున్నావు, కానీ కాఫీ ఏమైనా పోస్తావా అన్నాడు కామేశం. ఒక్కరోజు కొంచెం ఆలస్యమైతే ఏమవుతుందో, అన్నీ టైంకి జరగాలి. మీకు సినిమాల్లో అలా చేస్తుందని అందరూ ఆవిడని ఆడిపోసుకుంటారు, కానీ ఆవిడది చాలా సున్నితమైన మనసట, నాలాగే. సరే సరే, ముందు కాఫీ సంగతి చూడు అని కామేశం అనడంతో కాంతం వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి ఇద్దరికి తీసుకొచ్చి కామేశానికిచ్చి ఎదురు సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ, నీకు ఈ సంగతి తెలుసా, ఇందాకే వనజ నాకు చెప్పింది అంటుంటే నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది అన్నాడు కామేశం. పిదప కాలం పిదప బుద్ధులు కాకపోతే ఆ మాధవి రంగనాథుల గురించి చెప్పుకొని అందరూ నవ్వుకుంటున్నారు అంది కాంతం. ఇంతకీ ఏమైందే, సరిగ్గా అర్థమయ్యేటట్లుగా చెప్పొచ్చుగా అన్నాడు కామేశం. అది కాదండి, ఆ రంగనాథు చిన్న పిలక పెట్టుకొని నుదుటి మీద అడ్డంగా విభూతి రేఖలు పెట్టుకొని పంచ కట్టుకొని 2 పూటలా సంధ్యావందనం చేసుకుంటూ రుద్రం నమకం చమకం చదువుకుంటూ ఎంత నిష్ఠగా ఉంటాడు. ఆవిడ కూడా గోచీ పోసుకొని ఇంత కుంకుమ పొట్టు, చేతి నిండా గాజులు, కాళ్ళకు కడియాలు పట్టాలతో పార్వతీదేవిలా ఉందనుకునేవాళ్ళం అని కాంతం చెప్తుంటే మధ్యలోనే ఆపి, అవును ఇప్పుడేమైంది అన్నాడు కామేశం. అవ్వా అని నోరు నొక్కుంటూ కాంతం, ఆయన జీన్స్ ప్యాంటు టీషర్టు, ఈవిడ సల్వార్ పైజమా వేసుకొని ఇద్దరు సినిమాకు వెళ్లారట అంది. పోనీలే, మనకెందుకు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు అంటూ నేను అలా బయటకు వెళ్ళొస్తాను అన్నాడు కామేశం. అయ్యో, పూర్తిగా వినకుండా వెళ్ళిపోతారేమిటి అంటూ, మొన్న మధ్య వాళ్ళిద్దరు స్నేహితులను భోజనాలకు పిలిచి చిన్న పిల్లల్లాగా ఇద్దరూ కలిసి డ్యూయెట్లు పాడారట, సిగ్గు ఎక్కువ ఉండక్కర్లేదా, పెద్దవాళ్లే ఇలా ఉంటే ఇంకా పిల్లలకి బుద్ధులేమి చెప్తారు అంటూ ముగించింది కాంతం. కాంతం, ఎవరి జీవితంలోకి ప్రవేశించి మనం వేలెట్టి చూపకూడదు, విమర్శించకూడదు. ఎవరో చెప్పారని మనము ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు. ఇంకోసారి నా ఎదురుగా మాట్లాడుకో, నీ చాదస్తు పనులతో నూతిలో కప్పలా ఎంతసేపు ఇంట్లో పడుంటే తప్పించి నలుగురితో కలుస్తావా, అసలు నీకు స్నేహితులున్నారా? మాధవి రంగనాథ్ అందరితో స్నేహంగా ఉంటారు, కులం మతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారిని నైతికంగా అవసరమైతే ఆర్థికంగా సహాయపడతారు. వాళ్ళ పూజలు మడి ఆచారం వాళ్ళ ఇంటి వరకే పరిమితం. అంత మంచి మనుషుల గురించి అవాకులు చవాకులు పేరడానికి నీకు నోరెలా వచ్చిందో, నేను వెళ్తున్నాను అంటూ కామేశం బయటికి వెళ్ళిపోయాడు. కామేశం మాటలతో ఉలుకు పలుకు లేకుండా అలా ఎంతసేపు కూర్చుందో తెలీదు. కాంతమ్మ గారు కాంతమ్మ గారు అంటూ పిలుపు వినబడేటప్పటికీ అధాటున లేవబోయింది. చీకటి పడింది, లైట్ కూడా వేసుకోకుండా అలా కూర్చున్నారు, వీధి తలుపు కూడా తీసింది అంటూ మాధవి లోపలికి వస్తుంటే కాంతం లేచి లైట్ వేసింది. రండి కూర్చోండి, చీకటి పడ్డాక బయలుదేరారు అంది కాంతం. ఇద్దరము వాకింగ్ అని బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్తూ, మిమ్మల్ని పలకరించి వెళ్దామంటే ఆయన సాయం సంధ్యావందనం చేసుకోవాలి, నేను ఇంటికి వెళ్తాను నువ్వు వెళ్ళిరా అంటే వచ్చాను అంది మాధవి. మాధవి షల్వార్ పైజమాలోనే ఉంది. ఇదే మంచి సమయం అనుకొని కాంతం, మాధవి గారు నా సందేహాలు కొన్ని తీర్చాలి అంది. అలాగే అడగండి అంది మాధవి. మీరు ఆయన మడి కట్టుకొని అన్ని పూజలు చేస్తారు,
ఈ వస్త్రధారణలో బయటికి రావడం మీకు ఎబ్బెట్టుగా అనిపించడం లేదా? ఈ వయసులో అందరి మనసుల్లో మా మీద ఉన్న భావనను బాగా అడిగారు. సాంప్రదాయ జీవితంలో పూజలు ఆచారాలు మనం పాటిస్తుంటేనే మన పిల్లలు కూడా పాటిస్తారు, అందుకని అవి చేస్తాము. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా కూడా బాగా ఉండగలుగుతాం, అందుకని మాకు నచ్చిన పనులు చేస్తాం. చిన్నప్పుడు పెళ్ళయ్యాక ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలని ఉండేది, కానీ పుట్టింట్లో అత్తింట్లోనూ ఆంక్షల వలన ఆ కోరిక తీరలేదు. ఏమైనా కోరికలు తీరకపోతే మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుందని మా వారు చెప్తుంటారు. అన్ని జన్మల కన్నా ఉత్తమమైనది మానవ జన్మ, మళ్ళీ జన్మ వద్దు. అందుకే మంచి పనులు చేస్తూ మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్లతో ఆనందమైన వాతావరణం ఏర్పరచుకోవాలి. మీ మాటలు కడ్డొస్తున్నానని ఏమనుకోకండి. మీ పిల్లలిద్దరూ విదేశాల్లో ఉంటారు, మీకేమైనా అయితే వెంటనే రాలేరు, మీకు భయం అనిపించదా అని అడిగింది కాంతం. దానికి గట్టిగా నవ్వి, ఎప్పుడో వచ్చే మరణం గురించి క్షణక్షణం చస్తూ బతకాలా? పుట్టిన ప్రతివాడు మరణించవలసిందే, ఒకరు ముందు ఒకరు వెనక అంతే. రైలు ప్రయాణంలో ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్ళిపోవలసిందే కదా. ఇంకా పిల్లలు, వాళ్ళ జీవితాలు వాళ్ళవి, వాళ్లలాగే మనం కూడా మన వాళ్ళని వదిలి వచ్చేయలేదా? ఈ జీవితం సైకిల్ చక్రం లాంటిది, స్నేహితులను మించిన ఆస్తి లేదు. వాళ్ళని కలిసినప్పుడు 60 ఏళ్ల వాళ్ళం, 6 ఏళ్ల వాళ్ళమై అల్లరి చేస్తూ ఆనందంగా గడుపుతాం. అందుకే మేమంతా అప్పుడప్పుడు కలిసి అల్లరి చేస్తాం. మా వారు కూడా నా అభిప్రాయాలను గౌరవించి సహకరిస్తారు. మీరు కూడా రోజు మీ వారితో కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్కి వెళ్ళండి, ఆ ఆనందం ఎలా ఉంటుందో అనుభవించండి. మనమేదో ముసలివాళ్ళం అయిపోయామనో, లేదా ఏదో రోగంతో బాధపడుతున్నామనో, మనకి పెద్దరికం ఇవ్వడం లేదనో బాధపడే కన్నా నన్ను నేను సంతోషంగా ఎలా ఉంచుకోగలుగుతాను అని ఆలోచించండి. ఏమిటి, నా ఉపన్యాసంతో విసిగిస్తున్నానా అంటూ ఆపింది మాధవి. అబ్బే లేదు, మీ మాటలతో నన్ను నేను ఆత్మావలోకనం చేసుకుంటున్నాను, చెప్పండి అంది కాంతం. ఎవరేమనుకుంటారో అనేది వదిలేయాలి, మనకి ఏది ఇష్టమో అది చేయాలి. మనం తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన పని లేదు, మన జీవితం ఆనందమయం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది అంది మాధవి. నాకు మంచి దిశానిర్దేశం చేశారు, కొద్దిగా కాఫీ తెస్తానుండండి అంది కాంతం. వద్దండి, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంటికెళ్ళి స్నానం చేసి దీపం పెట్టుకోవాలి, ఇంకోసారి వస్తాను అంటూ లేచింది మాధవి. కాంతం బొట్టు పెట్టి 2 కమలా పళ్ళిచ్చింది. మాధవి మాటలనే తలుచుకుంటూ పని చేసుకోసాగింది. వాకింగ్కి వెళ్ళిన కామేశం రాగానే ఇద్దరూ ఉదయం మిగిలిన కూరతో 2 చపాతీలు తిని పడుకున్నారు. మరునాడు ఉదయం మామూలుగా పనులు చేసుకుంది. మధ్యాహ్న భోజనాలు అయ్యాక చిన్న కునుకు తీసి కాఫీలు అయ్యాక కామేశం నడకకి బయలుదేరే సమయానికి తను కూడా తయారై, నేను వస్తాను మీతో అంది. ఇది కలా నిజమా? నిజమైతే తుఫాను వస్తుందేమో అన్నాడు కామేశం. చాలండి మీ వేళాకోళం, అచ్చు సూర్యకాంతంలా ఎడమ చెయ్యి తిప్పుతూ అంది కాంతం. ఇంటికి తాళం వేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటకు నడిచారు. కాంతం మాధవిలా తయారై మరికొంతమందికి దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తూ మనం కూడా ఆ తోవలో ప్రయాణించడానికి ప్రయత్నిద్దాం. ఇదండి మాడభూషి అరవిందవల్లి గారు రాసిన ఆనందమయ జీవితం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.